స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టానికి ముందే అధికార పార్టీ తన యొక్క రాజకీయ క్రీడకు తెరలేపినట్టుగా తెలుస్తుంది। కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే టెక్నికల్ గా తగు సంఖ్యాబలం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆసిఫాబాద్ జిల్లా నుండి తమ అభ్యర్థిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయించేటటువంటి క్రమంలో అక్కడి ఆర్డీఓ తమకు సహకరించలేదని చెప్పి దాని వెనుక ఏదైనా ఉందా అనేటటువంటి ఒక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు। ఆసిఫాబాద్ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ వారు ప్రస్తుతం మన వెంట ఉన్నారు। దీనికి సంబంధించి అసలు విషయం ఏంటనే చేస్తున్నాం సార్ చెప్పండి అంటే మీ యొక్క పార్టీ తరపున అభ్యర్థిని బరిలో నిలబెట్టేటటువంటి క్రమంలో అక్కడ ఆర్డీఓ విషయంలో అంటే జరిగింది ఏంటి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారంగా సంబంధిత అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి। ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మొదలుపెట్టే 12 గంటల వరకు మా అభ్యర్థికి సంబంధించినటువంటి జీవా జ్యోతి అనేటువంటి అభ్యర్థిని పోయిని మేము వారి పరిధిలో నిలపాలని భావించాము। ఆ క్రమంలో ఓటర్ ఐడెంటిఫికేషన్లో ఆర్డీఓ గారి అటెస్టేట్ కావాల్సి ఉండే మేము అన్ని పత్రాలు రెడీ చేసుకొని ఒక అటెస్టేట్ కోసం ఈ పని దాదాపు 3 గంటలు వెయిట్ చేస్తే కూడా ఆర్డీఓ గారికి ఫోన్ చేసినా ఫోన్కి రిప్లై లేదు। పర్సనల్గా కూడా మిగతా ప్రాంతాలను ఎక్కడ వేరే బోర్డు చెక్ చేసినప్పుడు ఇక్కడ దొరకలేదు। ఆఫీస్కి రాకపోవడం ద్వారా ఇలా ఒక అభ్యర్థి నామినేషన్ ఇలా ప్రజాస్వామ్య ఓటాడు పరిస్థితులలో మేము నామినేషన్ చేయకపోయినాం। దీనికి 100% ఆర్డీఓ గారి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం కాకుండా అధికార పార్టీ ఈ నామినేషన్కు రాకుండా చూడమే ఎత్తుగడలో భాగంగా ఆర్డీఓ గారిని దొరకకుండా ఉంచిన విషయం భావిస్తున్నాం। అంటే ఈ యొక్క ఆర్డీఓకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార పార్టీ వారి యొక్క హక్కు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను। 100% ఎందుకోసం చెప్పంటే మా అభ్యర్థిని నిలుపుతామని చెప్పిన విషయంలో మొన్న సాయంత్రం నుంచి ప్రచారం జరుగుతూ ఉంది। అదే రకంగా నిన్నటి వార్తాపత్రికలలో కూడా రావడం జరిగింది ఫలానా అభ్యర్థిని నిలబెడుతున్నాయి పని చెప్పడం కూడా జరిగింది। దాన్ని ఉద్దేశించే ఆర్డీఓ గారిని అందుబాటులో లేకుండా చేయడంలో అధికార పార్టీ హస్తం లేని విషయంలో బలంగా భావిస్తున్నాం మేము। తప్పకుండా ఈ అంశం పట్ల ఈసీకి తప్పకుండా కాంప్లైంట్ ఇస్తామని కూడా తెలియదు। ఇది అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు తమ యొక్క అధికార ధర్మాన్ని ప్రదర్శించుకుంటూ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చా లేదా మరే రకంగానైనా సరే విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో వారికి అందుబాటులో లేకుండా చేయడం ద్వారా తమకు పోటీ లేకుండా చేసుకోవడంలో వాళ్ళు ఈ యొక్క గేమ్ని ప్లే చేసినట్టుగా విశ్వప్రసాద్ గారు తెలుపుతున్నారు। ఇది మొత్తానికి ఆదిలాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఆర్డీఓలు కావచ్చు అధికారులు కావచ్చు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనేటటువంటి ఒక విషయాన్ని వీరు తెలుపుతున్నారు। ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి రాజ్ న్యూస్।